మిత్రులారా ఈ రోజు అచ్చంపేట శాసనసభ నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ వంశీ కృష్ణ గారిని ప్రతిపాదించిండు డాక్టర్ వంశీ కృష్ణ గారిని గెలిపించడానికి ఈ ప్రాంత బిడ్డగా మీ సోదరుడగా ఈ నల్లమల అటవీ ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగిన మీ మిత్రుడగా ఈ రోజు అచ్చంపేట గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి మీ మధ్యలో నించోని నిటారుగా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే అవకాశం నాకు దక్కింది మిత్రులారా ఈ రోజు ఈ వేదిక మీద మన ప్రాంత మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు మాజీ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు అదే విధంగా మిత్రుడు చారగొండ వెంకటేష్ గారు బాలాజీ సింగ్ గారు ముఖ్యమైన నాయకులు జెడ్పీటీసీ కేవైఎన్ రెడ్డి గారు జిల్లా స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణమిచ్చే కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణమిచ్చే ప్రాణ సమానులైన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు మిత్రులారా అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో మీ అభిమాన నాయకుడు డాక్టర్ వంశీ కృష్ణ గారు 50,000 మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడని హెలికాప్టర్లో నుంచి మిమ్మల్ని చూసినప్పుడే మీరు చీమల దండై బారులు తీరి ఈ బహిరంగ సభకు వస్తుంటే నాకు సంపూర్ణమైన విశ్వాసం మీ పట్ల కలిగింది మిత్రులారా మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ప్రతిసారి ఏ సోదరు ఒక్క పది ఏ ఒక్క నిమిషం ఏ ఏ జర 15 నిమిషాలు మాట్లాడుకున్నాక మీకు ఎంతసేపు కావాలనో అవన్నీ విషయాలు మాట్లాడదాం మీరు అనుకునేది నెరవేరాలంటే డిసెంబర్ 9 వరకు ఆగాలి మా అచ్చంపేట బిడ్డలు ఉర్రిగా ఉరుకుతున్నారని నవంబర్ 30 నాడే చేయరు డిసెంబర్ 9 వరకు ఓపిక పట్టాలి ఈ ఉత్సాహం ఈ ఊపు డిసెంబర్ 9 నాడు ఎల్బీ స్టేడియంలో చూపించడానికి మీరందరూ అక్కడికి రావాలి ఇదే నా అచ్చంపేట సోదరులకు ఇదే మా సహచరులకు నా స్వాగతం డిసెంబర్ 9 నాడు మళ్ళా పేరున పిలవలేదని అనుకుంటా మీరందరూ అక్కడికి ఎల్బీ స్టేడియానికి వచ్చి ఇదే ఉత్సాహాన్ని ఊపును శ్రీమతి సోనియా గాంధీ గారికి మల్లికార్జున్ ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి మీ అభిమానాన్ని అక్కడ ప్రదర్శించాలని కోరుకుంటూ ఒక 15 నిమిషాలు మీరందరూ ఓపిక వినాలని విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా ఈ ఎన్నికలలో మన సహజ మిత్రులు సిపిఐ కామ్రేడ్లు తెలంగాణ జన సమితి
కోదండ్రామ్ గారి పార్టీ కూడా మనకు సంపూర్ణమైన మద్దతు పలికింది. ఇయాల నేను కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ మాట్లాడదల్చుకున్నా. మా యువకులు ఏ సోదరా ఏయ్ ఓయ్ ఓయ్ ఏయ్ ఉండరా నాయన ఉండు. ఏ ఓ పాటనన పెట్టురా ఇల్లు తెరసేపే కూర్తారంట. ఎవరున్నారా మా ఇక్కడ పాట పెట్టు. మూడు రంగుల జెండా బట్టి సంగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూరేడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దేవెనతోని రాహుల్ అన్న సైనికుడయ్యి సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూరీడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఇక ఒక నేను చెప్తా ఇంటారు. ఇవాళ మీ ఉత్సాహం చూస్తుంటే మళ్ళీ చిన్నప్పుడు కొండరెడ్డిపల్లి పీర్ల పండుగ నాడు అలా వాడినట్టే ఉన్నది. పీర్ల పండుగ నాడు అలా వాడి అలాయి బలాయి చేసుకుంటే ఎట్లుంటుందో ఇవాళ మీ ఉత్సాహం చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. జర దోసుకోకురే అందరు మనోళ్ళే. మీరు ఇట్లా చేస్తే 5 నిమిషాలలో మాట్లాడేది ఆపి ఇక నేను మళ్ళీ హెలికాప్టర్ ఎక్కాల్సి వస్తుంది. అందుకే మిత్రులారా ఇవాళ ఆనాడు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగిన తర్వాత ఏర్పడ్డ తొలి హైదరాబాదు రాష్ట్రంలో ప్రజాస్వామిక దేశంలో బోర్గుల రామకృష్ణారావు గారు ఈ పాలమూరు జిల్లా బిడ్డ ఆనాడు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. మళ్ళా 75 ఏళ్ళ తర్వాత ఈ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం మీ మధ్యకు మీ బిడ్డకు మీ నల్లమల బిడ్డకు అవకాశం ఇచ్చిండ్రు. సోనియా గాంధీ గారికి పెద్ద ఎత్తున చప్పట్లతో ధన్యవాదాలు తెలపండి మిత్రులారా. ఈరోజు మనమందరం మన ప్రాంత అభివృద్ధి కోసం మన ప్రాంత వలసలను ఆపడం కోసం మన ప్రాంత విద్యార్థుల చదువుల కోసం మన ప్రాంత నిరుద్యోగ యువకుల యొక్క ఉద్యోగాల కోసం మన ప్రాంత ఉద్యమకారుల కోసం మన ప్రాంత అమరవీరుల కోసం ఇవాళ మనం నడుము బిగించాలి. ఇవాళ ఈ ప్రాంతం 10 ఏళ్ళ నుంచి చంద్రశేఖరరావు పాలనలో ఈడ ఈ శాసనసభ నియోజకవర్గంలో ఒక రౌడీ మూక గువ్వల బాలరాజు ఇక్కడ ప్రజల మీద దాడి చేస్తుంటే మౌనంగా ఉన్నాం, ఓపికగా ఉన్నాం, దాడులను భరించినాం. ఇక ఈ నల్లమల బిడ్డలకు ఓపిక నశించింది. దాడులను తిప్పి కొడతాం. దాడులు చేసేటోళ్లను ఇక్కడనే నల్లమలలో బొంద పెడతామని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర సాధనలో 2009 పార్లమెంట్ ఎన్నికల్లో నాడు కరీంనగర్ ప్రజలు ఓడగొడతారని బొంద పెడతారని పారిపోయి పాలమూరుకు వస్తే పాలమూరు పార్లమెంటు సభ్యుడుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావును మన రక్తాన్ని చెమటగా మార్చి మన భుజాల మీద పోసి పల్లకిలో పార్లమెంటుకు పంపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఈ పాలమూరికి తీరని అన్యాయం చేసిండు. ఈ ప్రాంతానికి పరిశ్రమలు రాలే. ఈ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కాలే. ఈ ప్రాంత భూములకు నీళ్లు రాలే. ఈ ప్రాంత విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వలే.
పదేళ్లు పూర్తి అయింది కానీ మన కలలు మన స్వప్నం నెరవేరలే. ఇవాళ ఈ ప్రాంతంలో మీరు ఒకటే ఆలోచన చేయండి, ఏ సోదరులారా, వేదిక కూల్తుంది కదలకుంటే నిలబడుంది. మీరు ఇట్లనే చేస్తే ఉన్న పలంగా మైకు కింద పెట్టిపోవాల్సి వస్తుంది, ఎందుకంటే వేదిక మీద ఎక్కువ ఉన్నారు. మీరు అక్కడిక్కడ చేసిందంటే ఇదేమన్నా అయిందంటే పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది, మీరు ఓపిక పట్టుండ్రి. ఇవాళ మీరు ఆలోచన చేయండి, తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయింది, ఎందుకు మన ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తి కాలే, ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను నిర్మాణం పూర్తి చేయలే, ఎందుకు మన ప్రాంతానికి పరిశ్రమలు రాలే, ఎందుకు మన భూములకు నీళ్లు రాలే, ఎందుకు మన విద్యార్థులకు విద్యా అవకాశాలు ఇవ్వలే, ఎందుకు మన ప్రాంత ప్రజల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే, ఎందుకు మన నల్లమల అడవుల్లో ఉన్న మన చెంచు బిడ్డలకు కనీసం ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే, ఎందుకు మన అచ్చంపేట గుర్తుకు రాలే, అచ్చంపేట ప్రజలు ఓట్లు వేయలేదా, అచ్చంపేట ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించలేదా, అచ్చంపేట ప్రాంతానికి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గాడా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈ ప్రాంతం వాడు కాదు, ఈ గాలి ఈ నేల ఈ ప్రజలతో సంబంధం లేదు, అందుకే పాలమూరును పడావు పెట్టిండు ఆయన దగ్గర ప్రాణహిత చేవెళ్ల ద్వారా. రంగనాయక సాగర్ కొండపోచమ్మ మల్లన్న సాగర్ ప్రాజెక్టులు కట్టుకున్నాడు, మెదక్ ప్రాంతానికి నీళ్లు ఇచ్చుకున్నాడు. నేను అడుగుతున్నా, ఆనాటి నుంచి ఈనాటి వరకు వలసల జిల్లాగా తట్ట పని పార పని మట్టి పని బొంబాయి బొగ్గు బావులు తవ్వడానికి వేలాది లక్షలాది మంది ఈ పాలమూరు బిడ్డలు వలసలు పోతుంటే వలసలను ఆపడానికి చంద్రశేఖరరావు ఎన్నడు ప్రయత్నం చేయలే. ఎవరు వచ్చినా మన వలస బతుకులను మన కూలి బతుకులను మన పేదరికాన్ని చూపించి వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి మన ప్రాంతానికి ఇవ్వకుండా మనకు మొండి చెయ్యి చూపించను. అందుకే మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తెస్తా అంటుంది. మనం ఇందిరమ్మ రాజ్యం అని మనమంటే చంద్రశేఖరరావు అంటున్నాడు ఇందిరమ్మ రాజ్యం వద్దు. ఉండండి, జరసేపు ఉండమ్మ, ఉండు తల్లి, డిస్టర్బ్ చేయ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని మనం అంటున్నాం. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు, దళితులకు భూములు ఇచ్చిండ్రు, గిరిజనులకు భూములు ఇచ్చిండ్రు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, ఇవాళ పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చిండ్రు. ఇవాళ ఈ ప్రాంతంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును ఇందిరమ్మ రాజ్యంలో కట్టినం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మనం మంజూరు చేసినాం. శ్రీశైలం మీద విద్యుత్తు ప్రాజెక్టులు కట్టినాం. హైదరాబాదు నుంచి శ్రీశైలానికి మనం నేషనల్ హైవేలు వేసినాం. ఇవాళ తండాలలో గూడాలలో మారుమూల చెంచు పెంటల్లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే నాడు ఇందిరమ్మ రాజ్యంలో జరిగింది. అందుకే ఇవాళ పేదలందరూ ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదల రాజ్యం వస్తుంది, పేదల రాజ్యం వస్తే పేదలకు ఇందిరమ్మ ఇల్లు వస్తాయి, చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, చదువుకునే విద్యార్థులకు బడి వస్తుంది, గ్రామాలలో గుడి వస్తుంది, గ్రామాలలో తాగడానికి నీళ్ళు వస్తాయని ఇవాళ మనం ఇందిరమ్మ రాజ్యం కోరుకుంటున్నాం. కానీ కేసీఆర్ అంటున్నాడు ఇందిరమ్మ రాజ్యం ఎందుకయ్యా అని. ఆయన ఉద్దేశం ఏందా, దొరల రాజ్యం ఉండాలనా? ఈ దొరల రాజ్యం కోసమే తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థి అమరవీరులు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నారా? ఈ తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావును ముఖ్యమంత్రిని చేయడానికి, ఆయన కొడుకును మంత్రిని చేయడానికి, అల్లుని మంత్రిని చేయడానికి, బిడ్డను ఎంపీని చేయడానికి, సడ్డకుని కొడుకుని రాజ్యసభ చేయడానికి 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారా? ఇవాళ అందుకే మిత్రులారా,
తెలంగాణ ప్రజలకి అచ్చంపేట గడ్డ మీద నుంచి ఈ యువకుల సాక్షిగా నేను ఒకటే మాట అడగదలుచుకున్నా, తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఉండాలా, దొరల రాజ్యం ఉండాలనా, గడీల పాలన ఉండాలనా, లేకపోతే పేదల ప్రజా ప్రభుత్వం ఉండాలనా? ఇవాళ తెలంగాణ 4 కోట్ల ప్రజలారా మీరు నిర్ణయించండి. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే పేద విద్యార్థులకు చదువులు వచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే మన ఊర్లో కరెంట్ వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే మన ఊరికి తాగడానికి నీళ్లు వచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే మన ఊరికి బడి వచ్చింది, మన ఊరికి గుడి వచ్చింది. కానీ దొరల రాజ్యం వచ్చినాక ఏమొచ్చిందయ్యా? దొరల రాజ్యంలో 1800 బార్ షాపులు వచ్చినాయి, 3000 వైన్ షాపులు వచ్చినాయి, 62000 బెల్ట్ షాపులు వచ్చినాయి. ఇదే నాని రాజ్యం, ఇదే నాని పాలన. ఈ దొరల రాజ్యం కోసం, ఈ గడీల కోసం, ఈ గడీలను ఇవాళ మీరందరూ మనమందరం కలిస్తే ఈ గడీలను నేలమట్టం చేసే బాధ్యత మన బాధ్యత అని నేను చెప్తున్నా. చంద్రశేఖర్ రావు, నీ గడీలను మేము అనుకుంటే, మా యువకులు అనుకుంటే, మా నల్లమల్ల బిడ్డలు అనుకుంటే తలా ఒక్క ఇటుక పీకుతే నీ గడి నేలమట్టం అవుతుంది. నీ గడిని నేలమట్టం చేసి నీ బిఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టే బాధ్యత మా నల్లమల్ల బిడ్డలు తీసుకుంటారు, ఇక్కడ ఉన్న యువకులు తీసుకుంటారు. అందుకే మిత్రులారా, ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల గురించి ఆలోచన చేసినాం, రైతుల గురించి ఆలోచన చేసినాం, యువకుల గురించి ఆలోచన చేసినాం, పేదల గురించి ఆలోచన చేసినాం, వయసు మీద పడ్డ పెద్దమ్మలకు అదేవిధంగా పెన్షన్ గురించి ఆలోచన చేసినాం. అందుకే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ 6 గ్యారంటీలు తుక్కుగుడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో మనందరికి ఇవ్వడం జరిగింది. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకు ఇంటి ఖర్చులు, ఇల్లును నడపడానికి ఇంట్లో పెత్తనం ఉండాలని మా ఆడబిడ్డల ఖాతాలో ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కార్ కొలువు చేస్తే ఏ విధంగా జీతం వస్తుందో ప్రతి నెల 1వ తారీఖు నాడు 2500 మా ఆడబిడ్డల ఖాతాలో ప్రతి నెల వేయడానికి సోనియమ్మ ఆదేశాలు ఇచ్చింది. నాడు కట్టెలపై కష్టాలు తీరవడానికి గ్యాస్ పోయి సిలిండర్ ఇచ్చి 400కే అలా సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ మోడీ కేసీఆర్ కలిసి 1200 చేసాడు. అందుకే ఇవాళ ఈ పేదలకు సిలిండర్ మళ్ళీ ఇవ్వాలి, ఆడబిడ్డలను ఆదుకోవాలని 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని ఇవాళ సోనియమ్మ ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా ఇవాళ మా అక్కలీడికి ఎట్లొచ్చిందో, అప్పుడప్పుడు ఇంటి ఆయనతో కొట్లాడితే అమ్మగారింటికి పోవాలంటే బస్ కిరాయి పైసలు ఇయ్యాడు ఇంటి ఆయన. కొడుకుని ఎప్పుడన్నా గుడికి పోయిస్తాం, సిరిశైలం పోయేస్తాం, లేకపోతే సలేశ్వరం పోయేస్తాం అయ్యా అంటే ఇప్పుడు ఎందుకు లేమా, వచ్చే సంవత్సరం చూద్దాం, కానీ ఇప్పుడు కిరాయి పైసలు లేడు నేను అంటాడు. అందుకే మా ఆడబిడ్డలు కోడల మీదనో కొడుకు మీదనో ఆధారపడకుండా ఎక్కడికి పోయినా ఏడ బస్సు కనిపించినా మీరు చెయ్యి చూపిస్తే ఆపి ఉచిత బస్సు రవాణా సౌకర్యం మా ఆడబిడ్డలకి ఇచ్చినాం. ఇంటి ఆయన కోపం చేస్తే ఆయన బయటకు వచ్చేలోపు నువ్వు అమ్మగారింటి కాడ ఉండొచ్చు, ఆయన మళ్ళీ వచ్చి వండి పెట్టే దిక్కు లేక మళ్ళీ వచ్చి మనల్ని మిమ్మల్ని అడుక్కునేటట్టు ఇవాళ మీకు బస్సు తీసుకొచ్చి ఉచితంగా ఇచ్చినాం. ఇదే కాదు, వ్యవసాయ పొలానికి ఉచిత కరెంట్ అంటే ఇండ్ల దగ్గర ఆడ ఉచితం ఇచ్చి ఇంటికాడ 2 వసూలు చేస్తారు. అందుకే పేదవాళ్లకు ఇంటికి మీకు ఇంటి కరెంటు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ గృహలక్ష్మి పేరు మీద మీ ఇంటికి ఉచితంగా కరెంట్ ఇస్తుంది. అదేవిధంగా రైతు భరోసా పథకం ద్వారా రైతు బంధు బంద్ అవుతుందనే దత్తమ్మ చెప్తుండు, రైతు బంధు బంధు కాదు, రైతు బంధు ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు 15,000 రూపాయలు ఇవాళ ఇవ్వాలని, కౌలు రైతు కూడా 15,000 ఇవ్వాలని
ఇయాల కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, ఉపాధి హామీ కూలీలకు కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఉపాధి కూలీకి 12,000 రూపాయలు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, వీడంతా యువకులే ఉన్నారు, మరి పింఛన్ వచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటో చేయేత్తురు. ఎంత వస్తుంది ఇప్పుడు పింఛన్ వస్తుందమ్మా? ఎంత? ఇంతే కదా. ఇంత అంటే ఎంతనే అప్లేగా? ఇంత అంటే ఎంత? ఎంత? ఇంత అంటే 2,000 కదా. 2,000నా? 2,000 కదా. ఈ నెల కేసీఆర్ ఉంటే 2,000, ఈ నెల కేసీఆర్ను బొంద పెడితే వచ్చే నెల గింత. ఇంత అంటే ఎంత? ఎంత అమ్మా? ఎంతనే అప్లేగా? ఎంత? ఇంత అంటే ఎంత? గట్టిగా చెప్పురి. కేసీఆర్ కినిపించాలి. 4,000 వచ్చే నెల నుంచి మా పెద్దమ్మలకు ప్రతి నెల పింఛను 4,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత. ఇవాళ పెద్దమ్మకు పింఛన్ 4,000, కోడల పిల్లకేమో 2,500 ప్రతి నెల కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అందుకే ఆడబిడ్డ చేతిలో నగదు ఉంటే కుటుంబం పండుగ చేసుకుంటుంది, ఇల్లు మంచిగా ఉంటుంది, పిల్లగాడు చదువుకుంటాడు. పిల్లగాని చదువుకు ఇంటి ఖర్చులకు ఉండాలంటే ఆడబిడ్డ చేతిలో నగదు ఉండాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అందుకే ఇన్ని మంచి పనులు చేయాలంటే మీ మద్దతు ఉండాలి, మీరు అండగా ఉండాలి, మీరు ఒక మంచి పని చేయాలి. ఏందా మంచి పని? ఏందా మంచి పని? ఏందా మంచి పని? చెయ్యున్న వాళ్ళందరూ చేయి పాకెత్తురి. ఒక్కటి ఉంటే ఒక్కటి, రెండు ఉంటే రెండు. ఏ టీవీలలో తీయండిరా. మా అచ్చంపేట్ల ఎన్ని వేల చేతులు, ఎన్ని లక్షల చేతులు పైకెత్తాయో చూడరు, మొత్తం తీరి. వాళ్ళు వీడియో తీసి ఎవరికి అట్లే చేయి పైకెత్తురి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి. రెడీనా? రెడీనా? మార్పు కావాలి, 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 మార్పు కావాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఇంకొకటి కూడా బాకీ ఉంది. ఏందది? బాయ్ 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 బాయ్. ఫామ్ హౌస్ల మందేసి పండుకున్న కేసీఆర్ గుండెలు ఎదరాలి. సరేనా? సరేనా? బాయ్ 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 బాయ్. చివరగా ఇంటెలిజెన్స్ వాళ్ళందరికీ నేను సూచన చేస్తున్నా, ఈ వీడియో తీసి కేసీఆర్కు పంపురని. ఎందుకంటే అచ్చంపేట బిడ్డలు గువ్వల బాలరాజు గువ్వ వల కొడతారని. ఒక్క ఖాన్ బైరి చాలు బిడ్డ నీకు, గువ్వల బాలరాజు. మా అచ్చంపేట బిడ్డలు ఒక్క ఖాన్ బైరి కొడితే పోయి గోపాల్పేట పడాలి బిడ్డ. వంశీకృష్ణ గారిని 50,000 మెజార్టీతో గెలిపించి నల్లమల పౌరుషాన్ని చూపించండి మిత్రులారా.